మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఉదయగిరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విలువలు లేని వైసీపీ ప్రభుత్వం ప్రజా దౌర్జన్యాలకు దిగుతుందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మచ్చలేని 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పరిపాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేతను ఇలా దుర్మార్గంగా అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. విలువలేని రాజకీయాలు చేయడం ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లుతుందని ఆరోపించారు. 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా మరిపాడులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. నేను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, ఉదయగిరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని. ఇప్పుడు జరిగేటటువంటి రాష్ట్రంలో జరిగేటటువంటి పరిణామాలు, మొన్నెన్నడూ జరగనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మానవతారీత్యా జరిగేటటువంటి విషయాలు కాదు ఇవి. క్రూరమైన విషయాలు జరుగుతున్నాయి, నీచమైన విషయాలు జరుగుతున్నాయి. రాజకీయమే భ్రష్టు పట్టించారు. ఒక అవగాహన లేని పరిపాలన చేస్తూ తనువరకు మంచి చేయించుకోవటమే కానీ ఎదుటి వాళ్ళకి మంచి చేసిన వాళ్ళకి మంచి చేసే తత్వం లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పరిపాలించేది. అన్ని సహాయ సహకారాలు అందించుకోవటం, వాళ్ళకే నామం పెట్టడం అనే పద్ధతిలో జరుగుతున్నటువంటి విషయాలు, వాళ్ళు చేసేటటువంటి క్రూరమైన విషయాలు ప్రజలు చూస్తున్నారు, రాష్ట్రం చూస్తుంది, మీడియా చూస్తుంది. అవి లెక్కలేక రావనుకుంటున్నారు. ఊరికినే అన్నీ లెక్కలేకి వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు రాష్ట్రాన్ని ఏలినటువంటి మహా శక్తివంతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని నిష్కారణంగా, కారణాలు లేకుండా ఏయో చూపించేసి కారణాలు, ఆ కారణాలను అధికారం చేతికిచ్చి ఇవి ఫిక్స్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అధికారులు ఆయన్ని చెప్తే, ఆయన చెప్తే వినేటటువంటి అధికారులు దాని ప్రకారం చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం అనేది ఈరోజు రాష్ట్రములతో, రాష్ట్రంలో ప్రజల్లో రగులుతున్నటువంటి విధ్వంసకాండ. ఈ విధ్వంసకాండని రాష్ట్ర ప్రజలందరూ కూడా శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు, శ్రీకాకుళం నుంచి కడదాకా అటు ఇందుపురం వరకు అందరూ ప్రజలు గమనిస్తున్నారు, సమయం కొరకి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు సమయం వస్తుందా అప్పుడు సరైన వాత పెట్టాలా, కీలు చూసి వాత పెట్టాలా అంటారే, ఆ పద్ధతిలో ప్రజలంతా కూడా రెడీగా ఉన్నారు. బెల్లాలు పప్పులు పంచినట్టుగా బెల్లాలు పప్పులు పంచారని, వాటికే ఓట్లు వస్తాయని, రాష్ట్ర అభివృద్ధి శూన్యమైనా ప్రజలు నాకు ఓటేస్తారని అనుకోవటం చాలా అమాయకమైన పని. డబ్బులు, అధికారం లేనప్పుడే డబ్బులకి పాల్పడినటువంటి వ్యక్తులు అధికారం చేతిలోకి వచ్చేటట్టు అప్పటికి రాష్ట్రాన్ని ఊడి చేసిన విధానం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాష్ట్రంలో సహసిద్ధమైనటువంటి సంపదనంతా దోచేసినటువంటి వ్యక్తులు నీతి మాటలు చెప్తూ మా చేత సహాయం చేయించుకొని మాకు నామాలు పెట్టినటువంటి మహానుభావులండి. ఇలాంటి మహానుభావుల్ని రాష్ట్ర ప్రజలు నచ్చరు, మెచ్చరు, సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. తెలివితేటలున్నటువంటి వ్యక్తి, ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి, పరిపాలన ఎట్లా చేయాలా అనే పరిపాలనా విధానం తెలిసినటువంటి వ్యక్తిని ఈరోజు నిష్కారణంగా, కారణం లేకుండా ఏదో కారణం చూపించి కల్లిబుల్లి మాటల్లో, అలాంటి కారణాలు చల్లనటువంటి కారణాలు అధికారులు చేతికిచ్చి సెక్షన్లు పెట్టించి, లేనిపోని సెక్షన్లన్నీ పెట్టించి ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం, ఆయన భార్య ఆయన కొడుకుని చూస్తే జాలేస్తుంది. ఈరోజు ఆయన అందులో 74 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తి, 3 సార్లు అధికారం చేతుల్లో ఉండి రాష్ట్రాన్ని పరిపాలించి సహాయ సహకారాలు అందించి రాష్ట్రానికి ఇచ్చినటువంటి వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసి
పెద్ద కసరత్తు చేసి ఆయన్ని అర్ధరాత్రిప్పుడు రాజమండ్రికి పంపించడం అంటే అది నిజంగా కూడా సహించరాని విషయము. ఆ సహించరాని విషయాన్ని చూసి ఆయన భార్య కొడుకు నిమ్మిరిపోయి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.